సో హ్యాపీ టుడే. ఒక 2 ఇయర్స్ తర్వాత ఈరోజు వచ్చింది ఫైనల్గా మీ ముందు సినిమా. మేము చూపించాము, యూ ఆల్ సా ఇట్. సో దీనికోసం 2 ఇయర్స్ వెయిటింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ గాడ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్. అండ్ ఐ స్టార్ట్ విత్ మ్యాడీ. మ్యాడీ జస్ట్ ట్వీటెడ్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ది ఆడియో ఫంక్షన్. ఐ జస్ట్ సా ఇట్. అన్నయ్య నేను రాలేదు, తమిళ ఆడియో కానీ తెలుగు ఆడియో కానీ నేను రాలేదు, సో నా కోసం నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సో థ్యాంక్ యూ మ్యాడీ. బ్రో, ఐ నో హౌ క్లోజ్ యు ఆర్ టు అవర్ ఫ్యామిలీ. లైక్ మై సిస్టర్ లవ్స్ యూ, హర్ హస్బెండ్ ఆల్సో నోస్ దాట్. అండ్ మా అన్నయ్యకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నయ్య. పెళ్ళి కానీ దాని ముందు కానీ వీళ్ళిద్దరూ ఏమో క్లాస్మేట్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు అనయ్య మూవీ గురించి చెప్తున్నారు, ఆయన మళ్ళీ ఇన్ మీద ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ వీళ్ళిద్దరి మధ్యలో. బట్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నా ఇంకో హీరో మ్యాడీ గారు. అనయ్య ఒక హీరో, మ్యాడీ ఇంకో హీరో. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చూస్తున్నాడు. అండ్ వి గో వెరీ లాంగ్ వే. ఐఎమ్ సో హ్యాపీ యూ కేమ్ హియర్. ఐ రియలీ మిస్ మై బ్రదర్. ఐఎమ్ సో గ్లాడ్ యూ ఆర్ హియర్ ఫర్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ, అండ్ లవ్ యువర్ స్పీచ్ ఎస్పెషలీ. And thank you for the tip about the bomb. And Vamsi garu, na friendo, na directoro. Thank you Vamsi, thank you for being here. I know how much we love films and how much you've spoken about films. Oka passionate director, each scene teesna kuda oka small emotion kuda and cheptunappudu kallo neelu ostundi. Alante oka emotional guy. I'm so happy I have a friend here. So ఫ్లైట్ ల్యాండ్ అవ్వ ముందు నా ఫోన్ ఆటోమేటిక్గా కాల్ వెళ్తుంది. సమ్ టైమ్స్ ఐ డోంట్ రీచ్ మన ఫోన్, దట్స్ ఆల్. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వంశీ. ఐ నో యుల్ బీ హియర్. ఐ డెంట్ ఈవెన్ ఇన్వైట్ హిమ్, ఐ నో హీల్ బీ దర్ ఇట్స్. అండ్ పీపీ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ అ స్పెషల్ ఈవెంట్, ఫర్ బ్రింగింగ్ మ్యాడీ హియర్, ఫర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఫస్ట్ ఈ స్టోరీ స్టార్ట్ అయిన కథ చెప్పాలి. గోకుల్ గారు ఏదో తెలుగులో మాట్లాడబోతున్నా అని చెప్పారు, కరెంట్గా ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడారు. అది ఇంగ్లీష్ స్పీచ్ ఎవరు రాశారు సార్ మీకు? 2 ఇయర్స్ ముందు ఒక కథ చెప్పాడు నాకు ఆయన. సినిమా దీని ముందు చేసే సినిమా నేను చూశాను, ఒక 3 డిఫరెంట్ స్టోరీస్ ఆ సినిమాలో. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఫుల్ సినిమా హ్యూమర్. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఆశ, నన్ను చెప్పాను ఈ డైరెక్టర్తో డెఫినెట్గా నేను పనిచేయాలి, ఇట్స్ రియల్ గుడ్ డైరెక్టర్ అని నాకు ఒక ఫీలింగ్. అప్పుడు వచ్చి కథ చెప్పాడు. కథ ఫుల్గా చెప్పలేదు, 2 క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. కాశ్మోర్ అని ఒక క్యారెక్టర్, ఆ తర్వాత రాజనాయక్ అని ఒక పీరియడ్లో వస్తున్న ఒక క్యారెక్టర్ చెప్పాడు. ఒక కాశ్మోర క్యారెక్టర్కి మొత్తం సీన్స్ మొత్తం ఆయనే నటించి చూపించాడు కంప్లీట్గా. ఐ టోల్డ్ హిమ్ సార్, ఐ కాంట్ యాక్ట్ లైక్ దిస్, ఇది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఐ కెనాట్ పెర్ఫార్మ్ లైక్ దిస్ అని చెప్పాను. అండ్ దెన్ ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పాడు, దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. ఇది రాజనాయక్ క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్ తర్వాత చెప్పిన తర్వాత, సార్ నౌ విల్ టెల్ ఎ స్టోరీ విత్ దీస్ 2 క్యారెక్టర్స్ అని ఒక స్టోరీ చెప్పాడు. నాకేమో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయినట్టు అయిపోయింది, ఒక స్మాల్ పిల్లలాగా అయిపోయింది. ఐ వాజ్ లిస్నింగ్. ఒక ఫుల్ ఒక అడ్వెంచర్ స్టోరీ, దానిలో మ్యాజిక్ ఉంది, దానిలో హారర్ ఉంది, కామెడీ ఉంది. ఐ ఫెల్ట్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఇది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్, అందరికి నచ్చుతుంది ఇలాంటి ఒక సినిమా. బట్ ఆ కథ విన్న తర్వాత నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక పెద్ద డౌట్ వచ్చింది, బికాస్ అంత ఈజీ కాదు ఇంత పెద్ద బడ్జెట్లో ఒక సినిమా తీయాలి అంటే, అంత ఈజీ కాదు. యుగానికి కూడా ఒక సినిమా మేము తీసాం ఇది ముందు, 3 ఇయర్స్ అయింది ఆ సినిమా తీయడానికి. సో ఐ గాట్ షాక్డ్ ఆల్సో, 3 ఇయర్స్ మళ్ళా అని. బట్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ఫుల్లీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఇట్ కెప్ట్ సేయింగ్ మేక్ మీ అని, లైక్ ఇన్స్టింక్ట్, నా గట్ ఫీలింగ్ అది. సో నా తమ్ముడు ప్రభు నన్ను రానికి పిలి అడిగాను, ఒక పెద్ద సినిమా కెన్ యూ డూ ఇట్ అని అడిగాను. ఈ థింగ్ థాట్ ఫర్ 1 సెకండ్ అండ్ సెడ్ ఎస్ ఐ వాంట్ డూ ఇట్, బికాస్ ఐ థింక్ ఆయన చెప్పాడు ఇలాంటి సినిమా తీయడానికి అంత ధైర్యం లేదు ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే సీజీ బాగా రావాలి, అది సినిమా 2 ఇయర్స్ ఒక టీం మొత్తం డెడికేట్ చేసి సినిమా తీయాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఎవ్రీబడి ఈజ్ రిఫ్యూసింగ్ టు డూ దీస్ ఫిల్మ్స్. సో వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని తీసుకున్నాడు. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ సేయింగ్ ఎస్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గోకుల్ గారు. ఐ థింక్ ఈజ్ వన్ థ్రిల్లింగ్ గై టు బీ విత్, టు స్పెండ్ టైమ్ విత్. అంత క్రియేటివ్ గై, అంత ఫన్నీ గై కూడా, ఈజ్ సూపర్బ్ గై టు వర్క్ విత్. 2 ఇయర్స్ హీ వాజ్ రెడీ టు డెడికేట్ టు దిస్ ఫిల్మ్ అండ్ హీ డిన్ కాంప్రమైజ్ ఎనీవేర్. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ ది రాజనాయక్ లుక్. ఆ లుక్ కొంచెం స్కెచ్ మాత్రమే ఉంది, ఒక గడ్డం అండ్ ఒక గుండు పెట్టే ఒక క్యారెక్టర్, దాని మాత్రమే రెఫరెన్స్. అక్కడి నుంచి ఒక ఆర్మర్ కానీ, ఒక ఆర్మర్ మాత్రం 10 ఆర్మర్స్ చేసి రిజెక్ట్ చేశాడు బాగలేదని. అండ్ దెన్ వీ ఫైనలైజ్ ద లుక్ అండ్ వీ స్టార్టెడ్ షూటింగ్. బాహుబలి వచ్చింది,
మొత్తం క్లోజ్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము, 200 crores ఒక సినిమా, అది అంత రేంజ్లో డైనోసర్ లాగా ఉంది, మనం ఏమో ఒక స్మాల్ కుక్కలా స్మాల్ పప్పీలా ఉన్నాము, ఏం చేయబోతున్నాము, అది అంత బడ్జెట్ లేదు నాకు. బట్ కథలో ఆయన రాశాడు, దర్బార్లో ఇద్దరు మాట్లాడుతున్నారు అని రాశారు. ఇప్పుడు అది 200 crore సినిమా, మొత్తం వచ్చినా కూడా పర్లేదు, ఇది 30 minutes వస్తున్న మగధీరలాగా 30 minutes వస్తున్న పోర్షన్, బట్ దీనికి కూడా బాహుబలి లాగా సెట్ వేయాలి, లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్. సో దే మేడ్ ఇన్, లోపలికి వెళ్ళాను, ఐ సా ద సెట్స్ అండ్ ఐ ఆస్క్డ్ ప్రభు, డే ఏంట్రా ఇది, నాకు భయం వస్తుందిరా, పిన్ని ఉందిరా, మై పిన్ని కొడుకో, పిన్ని నన్ను కొడుతుంది, వాట్ ప్రాజెక్ట్ ఐ యూ గైస్ డూయింగ్, నాకు భయం వస్తుంది, ఇది కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దేవర్ డూయింగ్ ఆన్ ద ఫిల్మ్. బట్ థ్యాంక్ఫుల్లీ గోకుల్ సాట్ త్రూ, ప్రిపేర్ చేశాడు మొత్తం, కంప్లీట్ ప్రీ విజువల్ చేశాడు, అక్కడ ఏం తీసారో అది సినిమాలో ఉంది, ఏమీ అవాయిడ్ చేయలేదు, కట్ చేసి ఒక 220 minutes ఫుటేజ్ పోయింది, అలా ఏం లేదు, కంప్లీట్ ఎడిటింగ్ స్క్రిప్ట్లో చేసి ప్రీ విజువల్ చేసి వీ రిహర్స్ ద సీన్స్. అంత బడ్జెట్ లేదు నాకు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు బాహుబలి. ఒక పీరియడ్ ఒక రాజా కథ అని చెప్తే అందరూ బాహుబలి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ అండ్ ఇన్ దట్ వే వీ వర్క్ ఆన్ ద డిజైన్స్. లైక్ రాజీవన్ గారు చెప్పినట్టు ఆ సాంగ్లో నయనతార రత్నమాదేవి క్యారెక్టర్ చేసింది ఆ ఒక ఇంటీరియర్ పోర్షన్ మొత్తం, ఎక్కడ చేయి పెడితే అక్కడ జెమ్ ఉంది, ఏదో రాజస్థాన్ ప్యాలెస్ లాగా కంప్లీట్ డీటెయిల్, పిచ్ బై పిచ్ డీటెయిల్, ఒక బెడ్ ఉంది, ఆ బెడ్కి ఒక పీకాక్ డీటెయిలింగ్. సో ఐ థింక్ ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఐమ్ నెవర్ సీన్ బిఫోర్. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, దట్ వీ వోంట్ బీ బ్యాడ్, వీ విల్ డెఫినెట్లీ వోంట్ బీ బ్యాడ్, వీల్ డూ సంథింగ్ రియలీ గుడ్ అని, బికాస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ వాస్ పుట్టింగ్ ఇన్ టు, రాజీవన్ గారు వాస్ పుట్టింగ్ ఇన్ టు ఇట్. తమిళ సినిమాలో అలాంటి సినిమా తీయలేదు ఫర్ లాంగ్ టైమ్. సో ఏమైందంటే పాత సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ మొదలు ఇప్పుడు లేదు, 84 ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఆయన మొత్తం తీసుకొచ్చి చేశాడు అలాంటి డిజైన్స్, అలాంటి కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి డన్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో వీ హ్యావ్ టు పుట్ టుగెదర్ అ హోల్ టీమ్, దెర్ వాజ్ నో బడి లైక్ దిస్ బిఫోర్, ఇట్ వాస్ గాన్ ఫర్ 30 years, ఫర్గాటన్. మళ్ళీ ఆయన అందరూ వచ్చాడు, సార్ నేను శివాజీ గారికి కాస్ట్యూమ్ చేశాను సార్, నేను శివాజీ గారికి షూ చేశాను, నేను ఎంజిఆర్ గారికి, యూనో దోస్ ఓల్డ్ పీపుల్ కేమ్ అండ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. సో ఇట్ వాస్ గుడ్ టు సీ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ అండ్ ద వాస్ గ్రేట్ వర్క్. అండ్ దెన్ ఓం ప్రకాష్ గారు, ద వే హీ లిట్ ఇట్ అప్, అదేమో ఇప్పుడు జరుగుతున్నట్టుంది. అండ్ ద వాస్ దే వీ ఆర్ వెరీ కేర్ఫుల్ దట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్. సో కలర్స్ కానీ వాట్ ఎవర్ కాస్ట్యూమ్స్ వీ ట్రైడ్, ఎవ్రీథింగ్ వాస్ డీటెయిల్డ్ అండ్ సో మచ్ కేర్ వాస్ మేడ్ ఇన్ టు దట్. అండ్ ద కైండ్ ఆఫ్ ఇలాంటి సినిమాలు మామూలుగా ఏంటంటే సీరియస్గానే వెళ్తుంది, ఒక సీరియస్ డ్రామా వెళ్తుంది, బట్ గోకుల్ మేజర్ ప్లస్ అంటే హ్యూమర్. సో దట్ విల్ బి ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా ఒక కంప్లీట్ హ్యూమర్ సినిమా, దాని మధ్యలో ఎలాంటి వేరే వేరే కథ ఉంది. అండ్ ఇంకో స్పెషల్ విషయం అంటే ఈ సినిమాలో లవ్ లేదు, రొమాన్స్ లేదు, రెండు హీరోయిన్ ఉన్నాడు బట్ రొమాన్స్ లేదు, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ లైక్ దట్ వేర్ యూ కెన్ లిసిట్ అండ్ వాచ్ అండ్ లైక్ ఎ చైల్డ్ యూ కెన్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఆ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఎడిటర్ గారు, ఐ థింక్ 2 years నా మొహం చూసి ఐ థింక్ ఈస్ గాట్ బోర్డ్ ఆఫ్ మీ, బికాస్ దే హావ్ ఎడిటెడ్ ఇట్ సో మెనీ టైమ్స్ టు పర్ఫెక్ట్ ఇట్. అండ్ శ్రీదివ్య కానీ, ఐ థింక్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, షీ వాస్ వెరీ ఎక్సైటెడ్, కథ విన్న తర్వాత ఫస్ట్ టైం ఇట్స్ వెరీ ఎక్సైటింగ్, చిన్నపిల్లలాగా చెప్పింది, షీ రియలీ లవ్ ద ఫిల్మ్ బికాస్ యూజువల్ క్యారెక్టరైజేషన్ లేదు, అదో ఆయన ఒక రీసెర్చ్ చేస్తున్న ఒక స్టూడెంట్, ఒక జర్నలిస్ట్ లాంటి ఒక క్యారెక్టర్, ఆయన తర్వాత ఒక పాస్ట్లో వస్తున్న ఒక క్యారెక్టర్. సో ఐ థింక్ ఎవ్రీబడి ప్లేస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఫర్ మీ ఇట్ వాస్ అ ఛాలెంజ్ టు డూ ద సీన్ లైక్ హౌ గోకుల్ డస్ ఇట్. ఆయన చూపించిన తర్వాత మళ్ళీ అలాంటివి చేయాలంటే చాలా కష్టం, బట్ ఐ థింక్ మేజర్ సీన్స్ హీ డిడ్ ఫుల్ సింగిల్ షాట్స్ అండ్ హీ విల్ లైట్ ఇట్ అప్, ఏదో క్రేన్ నుంచి కెమెరా కింద వచ్చి దెన్ ఇట్ విల్ కమ్ డౌన్, స్టడీ క్యామ్ విల్ కమ్ వాకింగ్ అరౌండ్ మీ, ఆ తర్వాత ఐ థింక్ ఒక ఫుల్ సీన్ వీ డిడ్ ఇన్ వన్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ డిడ్ వెరీ ఈజీలీ వితౌట్ మచ్ ప్రాక్టీస్ బికాస్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఇన్ మైండ్, దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ అని. అండ్ వీ హ్యాడ్ టు లెర్న్ హార్స్ రైడింగ్, చారియట్ నేర్చుకోవాలి, బట్ దీని అందుకు పెద్ద బడ్జెట్ లేదు, సో మామూలు హార్సెస్ ఓన్లీ వర్ అవైలబుల్, వీ డెంట్ హ్యావ్ రేస్ హార్సెస్, వార్ హార్సెస్ ఏం లేదు. సో యాక్షన్ చెప్తే హార్స్ ఏమో ఇస్తే లెఫ్ట్ వెళ్తుంది, ఇట్ హాస్ టు గో స్ట్రైట్ బట్ ఇట్ వెంట్ లెఫ్ట్. సో దానికోసం మాట్లాడి వీ హ్యావ్ టు కీప్ టాకింగ్ టు ద హార్స్ అండ్ దెన్ ఇట్ బికేమ్ మై గుడ్ ఫ్రెండ్ బ్లాకీ, థ్యాంక్ యూ బ్లాకీ, యూ సేవ్ మై లైఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ 7-8 years యుగానికి ఒకటి తర్వాత ఇట్స్ అ బిగ్ ఫిల్మ్, ద కైండ్ ఆఫ్ సిజీ ఎఫెక్ట్స్ దట్ వాస్ డన్, ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ బాహుబలి అగైన్ అండ్ అగైన్, రాజమౌళి గారు పెద్ద థ్యాంక్స్,
బికాస్ ఆఫ్ యూ ద ఎంటైర్ లోకల్ టాలెంట్ ఇస్ సో ఎక్స్పీరియన్స్డ్ నౌ. హౌ టు బ్రింగ్ అవుట్ అ గుడ్ అవుట్పుట్ అనేది ది ఆల్ హ్యావ్ లెర్న్ బికాస్ ఆఫ్ బాహుబలి. సో బాహుబలి ఈజ్ ఆర్ వాట్ ఈస్ ఏ గ్రాండ్ ఫాదర్. థ్యాంక్ యూ రాజమౌళి గారు ఫర్ ఇన్స్పైరింగ్ అస్ టు డూ సంథింగ్ లైక్ దిస్. వీ హ్యావ్ జస్ట్ ట్రైడ్ సంథింగ్ లైక్ వాట్ యూ డన్, బట్ ఐ హోప్ రియలీ విల్ ఎంటర్టైన్ ఆల్ ది ఆడియన్స్. బికాస్ ఫస్ట్ డే నేను టైటిల్ చెప్పాను బీబీపీ గారి దగ్గర, కాశ్మోరా అని టైటిల్. ఈ సెట్ ఓ సూపర్ టైటిల్, డోంట్ ఈవెన్ వరీ అబౌట్ టేకింగ్ ద రిస్క్ అని చెప్పాడు. సో థ్యాంక్ యూ బీబీ గారు ఫర్ ఎంకరేజింగ్ అస్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే, బికాస్ వీ ఆర్ ఆల్ స్మాల్ బాయ్స్ హూ జస్ట్ మేడ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇట్ షేప్డ్ అప్ రియలీ వెల్. అండ్ శశాంక్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ అస్. డబ్బింగ్ అప్పుడు మామూలుగా నాకు ఒక 7 డేస్ అవుతుంది, ఈ సినిమా 15 డేస్ అయింది బికాస్ 2-3 క్యారెక్టర్స్ కాబట్టి ఇట్ టుక్ మోర్ టైమ్, బట్ రియలీ ఎంజాయిడ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ విల్ బికమ్ అ బిగ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడు మీ అందరూ ఇస్తున్న ప్రేమకి పెద్ద థ్యాంక్స్. ఆల్వేస్ చెరిష్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ యూ ఆల్ గివ్ అస్. థ్యాంక్ యూ. అండ్ ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ పెద్ద థ్యాంక్స్ అండి. మెడ్రాస్ అని నాకు సినిమా చేశాడు, ఆ తర్వాత కబాలి చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేస్తున్నారు, ఈజ్ వర్కింగ్ రైట్ నౌ. సో థ్యాంక్ యూ సంతోష్, అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ హిట్ ఫర్ మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ.